సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ జీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపికకు తిరుగులేని సంస్థ ప్రముఖ ఈనాడు కాలమిస్ట్ పుస్తక రచయిత మోటివేషన్ సైకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ 2018 జూన్ టెట్ లో 142 141 140 మార్కుల స్టేట్ టాపర్స్ తో పాటు 52 మంది విద్యార్థులను 130 కన్నా ఎక్కువ మార్కులు సాధింపచేసిన తిరుగులేని సంస్థ మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ మా ప్రత్యేకతలు ఈనాడు రచయితలచే బోధన ఏ రోజు జరిగిన సిలబస్ పై మరుసటి రోజు ఉదయం 50 మార్కులకు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు ర్యాంకుల ప్రకటన ప్రతి వారం జరిగిన సిలబస్ పై 160 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ స్కోరింగ్ కీషీట్ ద్వారా రివిజన్ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయడం మా ప్రత్యేకత. నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞ నందు ఎంట్రన్స్ ద్వారా ఉచిత శిక్షణ పొంది జూన్ 10వ తేదీ టెట్ నందు 142 మార్కులు సాధించాను. హరిబాబు సార్ గారి ప్రేరణ, ఫ్యాకల్టీ, శ్రీ ప్రజ్ఞ నందు పరీక్ష విధానం దీనికి కారణం. థ్యాంక్ యూ శ్రీ ప్రజ్ఞ. అడ్మిషన్ జరుగుచున్నవి తిరుపతి శ్రీ ప్రజ్ఞ దేవేంద్ర థియేటర్ దగ్గర ఓం హాస్పిటల్ ప్రక్కన భవానీ నగర్ తిరుపతి. సెల్ నంబర్ 9912377296. వ్యక్తి అధ్యయన పద్ధతుల గురించి మనం పరిశీలన చేస్తాం. విద్యార్థిని అధ్యయనం చేయడానికి మనకు ఇక్కడ చాలా రకాలైనటువంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పరిశీలన చేస్తాం కాబట్టి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలమైనటువంటి ఒక 7 పద్ధతుల్ని ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో అంతఃపరిశీలన పద్ధతిని మనం పరిశీలన చేస్తాం. పరిశీలన పద్ధతి గురించి అధ్యయనం చేస్తాం. పరిపృచ్ఛ పద్ధతి గురించి తెలుసుకుంటాం. దీన్ని మనం ఇంటర్వ్యూ మెథడ్ అని సాధారణంగా పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇది కూడా మీకు నేను చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత వ్యక్తి అధ్యయన పద్ధతిని గురించి మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ప్రయోగ పద్ధతి గురించి అధ్యయనం చేస్తాం. అనుదైర్ఘ్య పద్ధతి గురించి తెలుసుకుంటాం. తిర్యక్ పద్ధతితో ఈ అధ్యాయాన్ని మనం ముగించడం అనేది మనం చూస్తాం. అంతఃపరిశీలన పద్ధతి ఈ పద్ధతిని మనము అంతఃపరీక్షణ పద్ధతి అని కూడా అంటారు. స్వయం పరిశీలన పద్ధతి లేదా స్వీయ పరిశీలన పద్ధతి అని కూడా అంటారు. ఈ రెండు పనులను అంటే స్వీయ పరిశీలన అనే పదాన్ని వుడ్వర్త్ అనేటటువంటి శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఇది మాత్రం ఒక అంశం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు ఇంట్రోస్పెక్షన్ అనేటటువంటి ఆంగ్ల భాష పదానికి అనువాదాలు. ఏ పద్ధతికి? ఇంట్రోస్పెక్షన్ అనేటటువంటి ఆంగ్ల భాష పదానికి అనువాదంగా మనం చెప్పచ్చు. ఇది ఇంట్రో స్పేర్ అనేటటువంటి రెండు పదాల నుంచి వచ్చింది. ఇంట్రో స్పేర్ ఎటువంటి పదాలు? ఇంట్రో అంటే తనలోకి తాను, స్పేర్ అంటే తొంగి చూసుకోవడం, స్పెక్షన్ అని కూడా ఉంటుంది. స్పెక్షన్ అంటే పరిశీలన, అంటే పరీక్షించడము, చూసుకోవడము అని కూడా మనం తీసుకోవచ్చు. ప్రాథమికంగా మనం దాన్ని చూస్తే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ని మనం అంతఃపరిశీలన పద్ధతిగా అనువాదం చేసుకున్నాం. ఇంట్రోస్పెక్షన్ అనేది ఆంగ్ల భాష పదము. ఇది ఇంట్రోస్పెక్షన్ అనేటటువంటి రెండో లాటిన్ భాష పదాల నుంచి ఉద్భవించింది. ఇది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇదా ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది ఇంట్రోస్పెక్షన్. ఇది ఆంగ్ల భాష పదం. అంటే ఒక వ్యక్తి తనలోని భావాలను, తనలోని అనుభూతులను, తనలోని ఉద్వేగాలను తనకు తానుగా పరిశీలించుకునేటటువంటి పద్ధతి అని దీని గురించి మనం మాట్లాడుకుంటాం. అతి పురాతనమైన పద్ధతి లేదా ప్రాచీనమైన పద్ధతి ఏది అంటే అంతఃపరిశీలన పద్ధతి గురించి మనం చెప్పాలి. ఈ పద్ధతిని ఎవరు రూపొందించారంటే సెయింట్ అగస్టీన్ అనేటటువంటి మతాచార్యులు, మత ప్రబోధకుడు, రోమ్ దేశానికి చెందినటువంటి ఈయన దీన్ని రూపొందించారు. మరి ఈ పద్ధతిని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వాదులు ఎవరు అంటే ఈ పద్ధతిని అంటే ఇంతకు ముందు లేనటువంటి పద్ధతిని
బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే సంరచనాత్మకవాదులు. సంరచనాత్మకవాదులు దీంట్లో ముఖ్యమైన వ్యక్తి ఊంటు. దీనికి సహాయకారి టిష్నర్ లేదా టిచ్నర్ అని కూడా అంటారు. టిష్నర్ టిష్నర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ఈ వాదానికి బలమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఊంటు మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక శాస్త్రీయమైనటువంటి హోదాను తీసుకురావడంలో బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. 1879 మొదటిసారిగా జర్మనీలోని లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో గమనించిన ఇక్కడ జర్మనీలో ఉండేటటువంటి లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనశాలను లేదా ప్రయోగశాలను ఏర్పాటు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఊంట్ అనేటటువంటి శాస్త్రవేత్త. మీకు ఇంతకు ముందు వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అనేటువంటి అంశంలో మానవ శాస్త్ర పరిశోధనశాల గురించి మీకు చెప్పాను. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మానవ శాస్త్ర పరిశోధనశాల ఆంథ్రోపోమెట్రిక్ లాబొరేటరీని రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే గాల్టన్. అక్కడ మనం మాట్లాడుకుంటాం గాల్టన్. అది వేరు, అది మానవ శాస్త్ర పరిశోధనశాల. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడడం, ఇక్కడ మనకు దీని గురించి మాట్లాడుతున్నాం. దాన్ని రూపొందించినటువంటి గొప్ప వ్యక్తిగా కూడా ఊంట్ను మనం చెప్పుకుంటాం. అంతకుముందు శాస్త్రీయమైనటువంటి హోదా లేని ఈ సబ్జెక్టుకి, సైకాలజీకి ఒక శాస్త్రీయమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఊంట్ అనేటటువంటి శాస్త్రవేత్త. అందుకే మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని కూడా మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు, లేదా ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు. అంటే ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎందుకంటారంటే ప్రయోగశాలను, మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను మొట్టమొదటిసారిగా రూపొందించిన వ్యక్తి కాబట్టి ఈయన్ని మనం అట్లా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే అరిస్టాటిల్ అంటారు. అరిస్టాటిల్ ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఎందుకంటే ప్రాచీన కాలంలోనే తత్వ వేదాంత శాస్త్రాలలో కలిసి ఉండేటటువంటి మనోవిజ్ఞాన్ని ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా రూపొందించిన గొప్ప శాస్త్రవేత్త కూడా ఈయన కూడా పెట్టుకుంది అరిస్టాటిల్. మరి ఎందుకు సంరచనాత్మక వాదం ఇక్కడ వాడారంటే మొదటిసారిగా మనోవిజ్ఞాన శాస్త్రంలో వచ్చినటువంటి వాదాల్లో ఇది మొదటి వాదంగా మనం చెప్పొచ్చు. దీన్ని సంరచనాత్మక వాదాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు సంరచనాత్మక వాదం ఏం చెబుతుంది అంటే ఇది మనసులో ఉండేటటువంటి అంశాలను గురించి లేదా భాగాలను గురించి చెబుతుంది. సంవేదనలు ప్రతిమలు అనుభూతులు అనేటటువంటి మూడు రకాలైన అంశాలు మనస్సులో ఉంటాయి అని ఈయన చెప్పాడు. ఎవరు? ఊంటనే శాస్త్రవేత్త. దీనికి వ్యతిరేకంగా వచ్చినటువంటి వాదం ఏదంటే కార్యాకరణ వాదం వస్తుంది. కార్యాకరణవాదం, ఈ వాదం విలియం జేమ్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ వాదానికి ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. మరి ఈ వాదాన్ని ఇది వ్యతిరేకించింది. మనసులో ఉండేటటువంటి భాగాలతో ఏం పని, మనస్సు చేసేటటువంటి విధులకు ప్రాధాన్యత అతి ముఖ్యము అని ఈ వాదం వచ్చింది. మరి ఈ అంత పరిశీలన పద్ధతిని గురించి మనం కలిసి చేస్తే ఏంటి అంత పరిశీలన అంటే వ్యక్తి తనలో ఉండేటటువంటి ఉద్వేగాలను, తనలో ఉండేటటువంటి ఉద్వేగ భావాలను తనకు తానగే పరిశీలన చేసుకునేటటువంటి పద్ధతినే అంత పరిశీలన అంటాడు. ఈ పద్ధతిలో ప్రయోక్త ప్రయోజ్యుడు రెండు ఒక్కరే అయి ఉంటారు. అది మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రయోక్త అంటే ప్రయోగాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తి, ప్రయోజ్యులు అంటే ఆ ప్రయోగంలో పాల్గొనేటటువంటి వ్యక్తులు. ఈ పద్ధతిలో ప్రయోక్త ప్రయోజ్యులు ఒక్కరే ఉంటారు. అంటే తనలోకి తాను తొంగు చూసుకునే పద్ధతి, తనలో ఉండేటటువంటి ఉద్వేగాలను తనకు తానుగా అంచనా వేసుకునేటటువంటి పద్ధతి, తనలో ఉండేటటువంటి భావాలను తనకు తానుగా వ్యక్తపరిచేటటువంటి పద్ధతిగా ఈ పద్ధతిని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పద్ధతిలో ఉండేటటువంటి ముఖ్యాంశాల గురించి ఇంకా మనం కొంచెం డెప్త్గా కానీ పరిశీలన చేస్తే ఒక వ్యక్తి యొక్క అంతరంగిక విషయాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఆరోగ్య పరిస్థితి
నిన్నట కన్నా ఈరోజు మెరుగ్గా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఉపయోగించుకున్నటువంటి పద్ధతి ఏది అంటే అంతః పరిశీలన పద్ధతిగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. మరి నిన్న ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అంటే, నిన్నటి కన్నా ఈ రోజు బాగా ఉంది అంటే నిన్న గురించి తనకే తెలుసు, ఈ రోజు గురించి కూడా తనకే తెలుసు కాబట్టి తనలో ఉండేటటువంటి భావాలను వ్యక్తపరుస్తున్నాడు. ఇది ఈ పద్ధతిగా చెప్పచ్చు. మరి ఈ పద్ధతిలో ఉండేటువంటి అంశాల గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ పద్ధతి అంతః పరిశీలన పద్ధతి ప్రాచీనమైన పద్ధతి అని కూడా మనం తెలుసుకున్నాం. అందుకే ఈ పద్ధతి యొక్క ప్రాధాన్యతను అప్పట్లో గుర్తించి దాని గురించి ఎక్కువగా దాన్ని మాట్లాడడం అనేది జరిగింది. మరి ఈ పద్ధతి వలన ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా ఒకసారి మనం గమనిస్తాం. ఈ పద్ధతి వలన ఉపయోగాలు లేదా ప్రయోజనాలను ఒకసారి మనం గమనిస్తాం. ఈ పద్ధతిని ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించుకోవడంలో ఏ వ్యక్తికి ఆ వ్యక్తే ఉపయోగించుకుంటాడు. అందుకే దీని అనుభవాలు నేరుగా ప్రత్యక్షంగా చెప్పేటటువంటి పద్ధతి అని కూడా అంటాం. ప్రత్యక్ష పద్ధతి అని కూడా అంటారు దీన్ని. వేరే ఎందుకు ప్రత్యక్ష పద్ధతి అంటారే, పరిశీలన పద్ధతి వేరు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పరిశీలన చేసి తన అనుభవం వాళ్ళ అనుభవాలు తీసుకుంటాడు. ఇక్కడ అట్లా కాదు, ఆ వ్యక్తి తనలో ఉండేటటువంటి అనుభవాలను ప్రత్యక్షంగా మనం వ్యక్తపరుస్తాడు కాబట్టి ఇది మీరు కానీ గమనించినారంటే ఇది ప్రత్యక్ష పద్ధతిగా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. ఈ పద్ధతికి ఎటువంటి ఖర్చు లేదు, ఉచితమైన పద్ధతిగా మనం చెప్పచ్చు. ఖర్చు లేదు ఎందుకంటే ఈ పద్ధతి వ్యక్తి తనలో ఉండేటటువంటి భావాలను తనకు తానుగా వ్యక్తపరుస్తారు కాబట్టి ఈ దీని గురించి దానికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పద్ధతికి ఎక్కువగా ఖర్చు లేదు. కొన్ని అనుభూతులను వ్యక్తి తనలో ఉండేటటువంటి భావోద్వేగమైనటువంటి అనుభూతులను ఎవరికి పంచుకోలేని అనుభూతులను తనకు తానుగా అంచనా వేసుకోవడానికి వ్యక్తపరచుకోవడానికి అనుకూలమైన పద్ధతి, అనుకూలమైన పద్ధతి. ఎందుకంటే వ్యక్తిలో ఉండేటటువంటి అనుభూతులు ఉద్వేగాలు తనకు తానుగా మాత్రమే చెప్పుకోగలడు. మరి ఎవరు కూడా దీన్ని చెప్పడానికి అవకాశం ఉండదు. అంత అనుభూతులను చెప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఉదాహరణకు వ్యక్తి యొక్క లైంగిక చర్యలు, లైంగిక పరమైన అనుభూతులని ఎవరికీ చెప్పుకోలేరు. ఇటువంటివి కొన్ని సందర్భాల్లో చాలా ఆనందకరంగాను కొన్ని సందర్భాలలో బాధాకరంగాను ఉన్నప్పుడు తనకు తానుగా అంచనా వేసుకోవడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వ్యక్తిలో ఉండేటటువంటి అంతర్గతమైనటువంటి భావాలను వ్యక్తపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎవరికి చెప్పుకోలేనటువంటి అంశాలు, అచేతనమైనటువంటి అంశాలు, ఒక రకంగా చెప్పాలంటే అచేతనమైనటువంటి అంశాలను ఇది మనం అంచనా వేయడానికి అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ అంతర్గతమైనటువంటి భావాలను అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అచేతనమైనటువంటి అంశాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. రెండో అంశంలో మాట్లాడుకుంటాం. ఇక్కడ వ్యక్తి యొక్క అంతర్గతమైనటువంటి భావాలను తెలుసుకోవడానికి లేదా వ్యక్తపరచడానికి ఇది కొంతవరకు ఉపయోగపడేటటువంటి పద్ధతిగా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ పద్ధతికి కొన్ని రకాలైనటువంటి పరిమితులు ఉన్నాయి. ఈ పద్ధతిలో పరిమితులు ఉన్నాయి. మరి ఏం పరిమితులు ఉన్నాయంటే ఈ పద్ధతికి వ్యక్తినిష్టత లేదా ఆత్మాశ్రయత అధికంగా ఉంటుంది. ఈ పద్ధతి వ్యక్తినిష్టత ఆత్మాశ్రయత అధికంగా ఉంటుంది. గమనించండి, దీని తనకు తాడుగా అంచనా వేయడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది కాబట్టి తనలో ఉండేటటువంటి నిజమైనటువంటి అంశాలే వెలుపలకు చెబుతాడని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. గమనించండి బాగా, అందుకే వ్యక్తి పైన ఇది ఆధారపడి ఉంటుంది. ఇది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఈ పద్ధతి మొత్తం వ్యక్తి పైన, కేవలం ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. అతను రైట్ అంటే రైట్, తప్పు అంటే తప్పు. అందుకే ఈ పద్ధతి ఇతరులకు పెద్దగా ఉపయోగపడుతుంది. ఫర్ ఒక వ్యక్తి తన గురించి తన చెప్పన్నప్పుడు తనలో ఉండేటటువంటి గొప్ప విషయాలే చెబుతాడు కానీ అసలు అవమానకరమైన సంఘటనలు, బాధ కలిగించేటటువంటి సంఘటనల గురించి చెప్పడం, అదే వ్యక్తి నిష్టత. ఇది ఒక ప్రధానమైన లోపంగా మనం చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే తనకు అనుకూలంగా ఆ విషయాన్ని మార్చుకుని తనకు అనుకూలంగానే చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దీన్ని ఇలా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. ఈ పరిమితుల్లో మొదటిది ఏం చెప్పామంటే ఈ పరిమితుల్లో వ్యక్తి నిష్టత లేదా ఆత్మాశ్రయత ఎక్కువగా ఉంటుంది అని మీకు చెప్పాను. ఇంకా రెండోది ఏమంటే ఈ పద్ధతి చిన్నపిల్లలకు పనికిరాదు. ఈ క్రింది ఏ పద్ధతి 6 నెలల శిశువు అధ్యయనానికి ఉపయోగపడదు అన్నాడు. పశుపక్షాదులకు కూడా ఇది ఉపయోగపడదు.
మానసిక వైకల్యం కలిగిన వారికి కూడా గమనించండి, మానసిక వైకల్యం కలిగిన వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈ పద్ధతి మనం గమనించామంటే చిన్నపిల్లలకు, పశుపక్షాదులకు, మానసిక వైకల్యం కలిగిన వారికి ఈ పద్ధతి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు. ఇది ప్రధానమైన లోపంగా మీరు గమనించండి. మరి చిన్నపిల్లలకు వీరికి ఉపయోగపడదు. అంతేకాకుండా ఈ పద్ధతిలో అచేతనమైన విషయాలను, అచేతనమైన విషయాలను అంచనా వేయం. నాలుగోది, ఈ పద్ధతిని కార్యకరణవాదంలో ముఖ్యమైనటువంటి విలియం జేమ్స్ విమర్శిస్తాడు. ఏమంటాడంటే, గిరగిరా తిరిగే బొంగరాన్ని ఆపి ఆ తర్వాత ఇది ఇంతకు ముందు ఎంత వేగంగా తిరుగుందో చెప్పు అంటే మనం ఎలా చెప్పడానికి అవకాశం లేదో, గడిచిపోయిన తర్వాత ఆ రోజు నీలో ఫీలింగ్స్ ఎలా ఉంది చెప్పు అంటే అలా చెప్పడానికి ఎట్ల వరకు సాధ్యం అనేటువంటి అంశాన్ని చెప్తాడు. ఇప్పుడు నీకు ముళ్ళు గుచ్చుకున్నది, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నువ్వు అనుభవిస్తావు, బాధను అనుభవిస్తావు. ఒక గంట సేపటి తర్వాత నీవు ట్రీట్మెంట్ తీసుకుని నొప్పి తగ్గించుకున్నావు. ఇంతకు ముందు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు గంట ముందు ఎలా ఉంది అంటే నొప్పిగా ఉందండు. ఎంత నొప్పిగా ఉంది అంటే చెప్పలేం, ఎంత బాధగా ఉందంటే చెప్పలేం. అదే రకంగానే ఒక బొంగరాన్ని వేస్తాం, అది బొంగరం గిరగిరా తిరిగేటప్పుడు మనం చూస్తాం, దాన్ని ఆపి పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత ఇంతకు ముందు ఈ బొంగరం ఎంత వేగంగా తిరిగిందో చెప్పు అంటే ఖచ్చితంగా చెప్పలేం కదా, అటువంటిదే ఈ పద్ధతి అని విలియం జేమ్స్ అనేటటువంటి కార్యకరణవాదానికి చెందినటువంటి శాస్త్రవేత్త, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు, విలియం జేమ్స్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త విలియం జేమ్స్ ఈ పద్ధతిని విమర్శిస్తాడు. చూడండి ఒకసారి,